ప్రద్దుటూరు పరిసర ప్రాంత ప్రజలకు స్వాగతం పలుకుతోంది. ట్రిబులోర్ మీట్ అండ్ లైవ్ ఫిష్ వెజిటబుల్ ఫ్రూట్ మార్కెట్ శుచి శుభ్రతలతో కూడిన తాజా కూరగాయలు, పండ్లు, మాంసం, లైవ్ ఫిష్, కొరమీను, టైగర్ ఫ్రాన్స్ కోసం ఇచ్చేయండి. ట్రిబులోర్ మీట్ అండ్ వెజిటబుల్ ఫ్రూట్ మార్కెట్ పాటికి కలిసి ఎదురుగా పొరపాటు రోడ్ ప్రద్దుటూరు. మీకు కావలసిన లైవ్ ఫిష్, లైవ్ కొరమీను, మాంసం కోసం 8716 66 8716 8716 ఇప్పుడే కాల్ చేయండి. ప్రద్దుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెదడు, నరములు, మూర్ఛ వ్యాధులకు అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది వెంకటరాధ్యా న్యూరోకెరో హాస్పిటల్, ఈశ్వర్ గ్యాస్ ప్రక్కన హోమోస్పేటా ప్రద్దుటూరు. న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎంబీబీఎస్ ఎండీ డిఎం న్యూరాలజీ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లల వచ్చే ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేక చ
వెంకటరాజు న్యూరోకేర్ హాస్పిటల్, ఈశ్వర్ గ్యాస్ ప్రక్కన, హోమస్ పేట ప్రొతుటూర్. ఫోన్ నంబర్ 8519901459. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 2 రెవెన్యూ వ్యవస్థకు పంచాయతీ వ్యవస్థకు మధ్య వివాదాన్ని సృష్టిస్తోంది. పంచాయతీ సెక్రటరీల స్థాయిని తగ్గిస్తూ ఎలాంటి విద్యార్హత లేని విఆర్ఓలకు డ్రాయింగ్ పౌడ్స్ ఇవ్వడంపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తమను అందలం ఎక్కించడాన్ని విఆర్ఓలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విఆర్ఓలు తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే విఆర్ఓలకు డ్రాయింగ్ పౌడ్స్ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పంచాయతీ వ్యవస్థలోని ఉద్యోగులను ఆందోళన గురి చేస్తోంది. ఇప్పటిదాకా సాగించిన పరిపాలనకు భిన్నంగా విఆర్ఓలకు కొత్త అధికారాలు కట్టబెట్టి వారి స్థాయిని పెంచుతూ పంచాయతీ కార్యదర్శుల స్థాయిని తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవోను తక్షణం రద్దు చేయాలన్న డిమాండ్ను పంచాయతీ ఉద్యోగులు తెరపైకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యేలను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అందరూ కూడా రోజు విపరీతంగా శ్రమిస్తూ ఎన్నో కష్ట సుఖాలను ఓర్చుకుంటూ ప్రజల సేవలు అందిస్తున్నారు. ఈరోజు జీవో నంబర్ 2 అని చెప్పేసి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శుల యొక్క గౌరవం తగ్గే విధంగా డ్రాయింగ్ చెక్ పవర్స్ అన్ని కూడా విఆర్ఓకి పెట్టడం వల్ల వాళ్ళు కొద్దిగా మానసికంగా మనోస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరియు గ్రామ సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా గ్రామ పంచాయతీ జవాబుదారీగా ఉంటూ సర్పంచ్ ద్వారా లీవ్స్ అనేవి మంజూరు చేయించుకోవాలి. ఇప్పుడు ఆ వ్యవస్థ కొంచెం తగ్గిపోతూ ఉంది. దానికి రకరకాలుగా కారణాలు చెప్తున్నారు. సచివాలయ వ్యవస్థ అయితే విఆర్ఓ పెట్టాలి, మామూలు పంచాయతీ వ్యవస్థ అయితే సర్పంచ్ పెట్టాలి, ఇట్లా జీవోను కొంచెం క్రమబద్ధీకరించి మరియు ఆ యొక్క కార్యదర్శుల యొక్క అధికారులను పునరుద్ధరించి ఈ యొక్క జీవోలో కొన్ని మార్పులు తెచ్చి వీళ్ళ గౌరవానికి కొంచెం భంగపాటు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. పంచాయతీ కార్యదర్శులు తిరిగి వారికి అధికారులు దక్కే వరకు పోరాటం చేస్తామని నిర్ణయించుకున్నారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ పెత్తనాన్ని సహించబోమని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇదే సందర్భంలో పంచాయతీ కార్యదర్శుల విజ్ఞప్తిని కొందరు ఎమ్మెల్యేలు సమర్థిస్తూ మద్దతు తెలుపుతున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శి జీవో 2 రద్దు అంశం రాజకీయ వైఖరిని తీసుకోబోతోంది. జీవో ఎంఎస్ నెంబర్ 2 ద్వారా ప్రభుత్వం వారు ఏవైతే వీరికి ఉండబడిన అధికారాలను తగ్గిస్తూ విఆర్ఓలకు అధికారాలను బదలాయింపు చేస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా నవరత్నాల యొక్క అమలును వారికి అప్పచెప్పిన విధానం వలన కొంత సర్పంచులకు మాకుండే సత్సంబంధాన్ని పోగొట్టడమే కాకుండా మా ఇరువురి మధ్య సమన్వయంతో నవరత్నాలు సచివాలయం ద్వారా ప్రజలకు అందించే విధానం కొంత ఇబ్బందికరమవుతుంది. విఆర్ఓల ద్వారా నవరత్నాలు అమలు చేయడం అంత సమభైన పరిస్థితి కాదు. అది చదువు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. ఇవన్నీ ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క అవసరాలను సచివాలయ సిబ్బంది ద్వారా నవరత్న పథకాలను ప్రజలకు అందించే విషయంలో పంచాయతీ కార్యదర్శుల యొక్క సేవలను, వారి యొక్క చదువును, విజ్ఞానాన్ని, అనుభవాన్ని
ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా మమ్మల్ని ఉపయోగించుకోండి. ఈ జీఓఎంఎస్ నెంబర్ 2 ద్వారా విఆర్ఓలకు ఏమైతే అధికారాలు బదలాయింపు చేసినారో ఆ బదలాయింపు చేసిన జీవోన్ 2 ను రద్దు చేయండి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పంచాయతీ కార్యదర్శులు నన్ను కలవడం జరిగింది. వారు కలిసిన విధానానికి, వారి విజ్ఞాపన పత్రానికి, అందులో ఉండే సారాంశానికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్న ప్రభుత్వం దృష్టికి తప్పనిసరిగా కడప జిల్లాకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటాం, 2 ఎంపీలు మాట్లాడుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రత్యేకించి జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలుగా త్వరలో ఆయన కలిసి ఇందులో ఉండే లోటుపాట్లను, కష్టసుఖాలను వివరించి సమస్యను సర్దుబాటు చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వర్తించే విఆర్ఓలకు అదనపు అధికారాలు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ స్థాయిని పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు పాలాభిషేకం చేశారు విఆర్ఓలు. మనం ఎట్లా క్లోజ్ చేస్తాం చూస్తాను, ఓపెన్ చేస్తాను ఓపెన్ చెప్తాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర నందు అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల్లో భాగంగా గ్రామ వార్డ సచివాలయాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. దాని ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిండ్రు. విఆర్ఓస్ను కూడా అక్కడ అటాచ్ చేయడం జరిగింది గ్రామ సచివాలయాలకు. అక్కడ డీడీఓలుగా పంచాయత్ సెక్రటరీను కేటాయించారు. ఈ మధ్య వచ్చేసి నిన్న 25/3/2021 తారీఖున విఆర్ఓలను డీడీఓలుగా గ్రామ సచివాలయాలకు నియమించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ దినము అనగా 30/3/2021 తేదీన మండల శ్రీ పొద్దుటూరు తహసీల్దార్ వారి కార్యాలయం నందు పాలాభిషేకము చేయడం జరిగినది. అన్ని రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్, యూఎస్జీ వాటర్ ప్రూఫ్ బోర్డ్స్, జిప్సం బోర్డ్, పాప్ సీలింగ్ మెటీరియల్స్ హోల్సేల్ విక్రయాల కోసం ఇచ్చేయండి. జౌర్ ఎంటర్ప్రైజెస్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన, 1 టౌన్ సర్కిల్, ప్రొద్దుటూరు. అన్ని రకాల పివిసి డోర్స్, బాత్రూమ్ డోర్స్ హోల్సేల్ మరియు రిటైల్ విక్రయాల కోసం ఇచ్చేయండి. జియోర్ ఎంటర్ప్రైజెస్, ఈద్గా ఎదురుగా, భగత్ సింగ్ కాలనీ, కొరపాటు రోడ్, ప్రొద్దుటూరు.